నమ్మకము రామచంద్రమూర్తి మీద ఎవరికి ఉంటుందో వాళ్ళని నిరంతరం పొదివి పట్టుకుంటాడు. దానికి మీకు ప్రబల ఉదాహరణ పోతనగారు. భాగవతాన్ని ఆంధ్రీకరించారు, ఇంకా భారతాన్ని ముగ్గురు ఆంధ్రీకరించారు. భాగవతం 12 స్కంధాలు మహానుభావుడు పోతనగారు ఒక్కరే ఆంధ్రీకరించారు. ఆయన జన్మత శైవుడు, నిరంతర షడక్షరి మహామంత్రాన్ని జపం చేస్తుండేవారు. ఆయనే చెప్పుకున్నారు జీవిత చరిత్రలో. ఒక గ్రహణం రోజున పర్వదినం నాడు గోదావరిలో స్నానం చేసి గోదావరి ఒడ్డున కూర్చున్నారు. ఆయనకి శివుడు ఒకడు, విష్ణు ఒకడు కాడు, రెండు ఒక్కటే అని ప్రబలంగా నమ్మిన మహాపురుషుడు. అలాగే నిరూపణమైంది కూడా. కాబట్టి వారు విష్ణు కథలను ఆంధ్రీకరించాలని మనసులో కోరిక. చేస్తున్న జపం పంచాక్షరి షడక్షరి. ఆ జపం చేస్తూ లోపల శివుడి పాదములను పట్టుకుని జపం చేస్తున్నారు. పోతన గారే వ్రాసుకున్నారు పద్యం, అసలు అద్భుతం ఆ పద్యం. అటువంటి పద్యాన్ని చేశారు ఆయన. అందులో ఆయన ఒక మాట అంటారు, ఏదో మెరుగు చెంగటనున్న మేఘంబుకై వడి నువిత చెంగట నుండి ఒప్పువాడు, చంద్రమండల సుధాసారంబుకై వడి మోమున చిరునవ్వు మలచువాడు, వలీయుత తమాలవసుమతీజము భంగి మోపున బలు విల్లు బరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు, పుండరీక యుగము బోలు కన్నులున్నవాడు, వెడద యురమువాడు, విపుల భద్రమూర్తి అయినవాడు, రాజముఖ్యుడొకడు నా కన్నుగవకు ఎదుర కానపడియే అన్నారు. నాకు సీతారాములు కనపడ్డారని ఆయన చెప్పలేదు. ఎంత గొప్ప పద్యం రాశారంటే మీరు ఆ పద్యాన్ని పట్టుకుని బొమ్మ గీసి చూసుకోవాలి. శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో కణత్కాంచీదామా కరికలభ కుంభస్తరణత లాంటి శ్లోకాలు చేసినట్టు. ఆయన చెప్పింది ఏమిటి అంటే, నాకు ఏదో అలికిడైనట్టుగా అనిపించింది. నేను కన్నులు విప్పి చూశాను. నా ఎదురుగుండా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. పక్కన ఒక స్త్రీ ఉంది. నల్లది మబ్బు మీద సౌదామిని తటిల్లత ఒక మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా పక్కన మెరుపు తీగ లాంటి స్త్రీతో నల్లబబ్బు లాంటి ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అప్పటి వరకు ధ్యానంలో ఉన్నారు. అలికిడి చటుక్కున కళ్ళు విప్పారు. ఎవరో ఆయన కూడా గుర్తుపట్టలేదు. నల్లమబ్బు మీద మెరుపు తీగలా ఉన్నారు ఇద్దరు స్త్రీ పురుషులు నిలబడి ఉన్నారు. ఆ మహానుభావుడి యొక్క చిరునవ్వు చంద్రమండలంలోంచి జాలువారుతున్న అమృతంలా ఉంది. ఆయన ఒక గొప్ప ధనస్సు పట్టుకుని ఉన్నాడు. అది ఆయన మూపుకి తగులుతోంది. వలీయుత తమాల వసుమతీజము భంగి బలు విల్లు మూపున వరగువాడు. అంతేకాదు, ఒక పెద్ద నల్లటి కొండ వెనక నుంచి సూర్యబింబం ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా నల్లటి మూర్తికి తల మీద ఒక గొప్ప కిరీటం ప్రకాశిస్తోంది. ఆయన పుండరీక యుగము బోలు కన్నులున్నవాడు. రాముడి అవతారంలో ఎక్కువ ఆకర్షణ ఆయన కన్నులే. రామ కమలపత్రాక్ష అంటుంటారు హనుమ. అంత పెద్ద పెద్ద కళ్ళున్నవాడు, విశాలమైన వక్షస్థలం ఉన్నవాడు. ఆయన ఒక రాజకుమారుడు, నా కన్నుల ఎదుట కనబడ్డాడు. పోతన, నీకు విష్ణు కథలు ఆంధ్రీకరించాలని కోరిక ఉంది కదూ, నిన్ను అనుగ్రహిస్తున్నాను, ప్రారంభించు. భాగవతాన్ని ఆంధ్రీకరించని నాకు వరమిచ్చాడు. పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెద వీరుండు గాథ పలుకద నేల. పోతన గారికి రాముడి మీద ఉన్నటువంటి అపారమైన విశ్వాసానికి రామచంద్రమూర్తి సాక్షాత్కరించి పోతన గారిని అనుగ్రహించి ఆయన చేత చేయించారు. అందుకే అనేక చోట్ల మూలం కన్నా కూడా ఆంధ్ర భాగవతం విడింది. యథార్థానికి గజేంద్ర మోక్షణ ఘట్టంలో గరుత్మంతుడి మీద శ్రీ మహావిష్ణు వచ్చినట్టుగా వ్యాసుల వారు ప్రతిపాదిస్తే పోతన గారి ఏనుగు నియమం పెట్టింది శరణాగతిలో. మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు, శరణాగతి చేసిన వాళ్ళ యొక్క ప్రార్థన విని తనను తాను మరిచిపోయి రావాలి అన్నారు పోతన గారు. ఎలా వస్తాడు, ఆయనకే తట్టలేదు. ఘంటం పుస్తకంలో పెట్టేసి అమ్మ స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తానని కూతురికి చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మరుక్షణంలో మళ్ళీ వచ్చారు పోతన గారు. నాన్న మళ్ళీ వచ్చారే అంది కూతురు. పద్యం తట్టిందమ్మా అని పూర్తి చేసి మళ్ళీ స్నానం చేసి వస్తానని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇలా వెళ్ళగానే మళ్ళీ పోతన గారు వచ్చారు.
ఇదేం నాన్న స్నానానికి కడతానని మళ్ళీ వచ్చేసావు అంది కూతురు. అంటే అయిపోయిందమ్మా స్నానం చేసి అనుష్ఠానం చేసుకొచ్చానన్నారు. మరి ఇందాకనే కదా నాన్న ఏదో ఆలోచన తట్టింది గజేంద్ర మోక్షణం పూర్తి చేస్తానని వచ్చావు అది. నేను వచ్చానా, నేను ఎప్పుడు వచ్చానమ్మా అని తీసి చూశారు భాగవతం. అవి రామచంద్రమూర్తే వ్రాసిన పద్యాలు అంటారు. అంటే తనను నమ్మిన వాళ్ళ కోసం పోతనగారి వేషంలో వచ్చి భాగవతంలో క్లిష్టతరమైనటువంటి సందర్భంలో పద్యపూరణం చేశాడు ఆయన. రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళని రాముడు చిన్నపుచ్చాడు. రాముడి మీద నమ్మకం ఉంటే, రామాయణం మీద నమ్మకం ఉంటే అట్లాంటి వారి వెనక పరిగెడతాడు రాముడు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, నన్ను నమ్మండి జీవితాంతం పొదివి పట్టి ఉంటాడు. పసిపిల్లవాడు తప్పటడుగులు వేస్తుంటే అమ్మ వెనకాతలే ఉండి పడిపోకుండా కాసుకున్నట్టు కాపాడుకుంటాడు. అంతటి దయాశాలి. అందుకే స్వభావమునందు రాముడిది అంత దయ. సీతమ్మది, రాముడిది ఎంత దయో అంత దయ. ఎందుకని అంటే శ్రీరామాయణంలో ఒక విశేషం, నిజానికి ఆ తల్లిని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టారు రాక్షస స్త్రీలు కానీ రావణాసురులు కానీ. దేని వలన అంటే నిజానికి రామాయణంలో రాముడిది ఎక్కువ బాధ, సీతమ్మది ఎక్కువ బాధ. అంటే సీతమ్మదే ఎక్కువ బాధ. ఎందుకని అంటే బాధ పడుతున్నప్పుడు బాధని పంచుకోవడానికి పక్కన ఒక వ్యక్తి ఉంటే బాధపడుతున్న వాడి బాధ తగ్గుతుంది. రాముడికి లక్ష్మణుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, సీతమ్మకి ఎవరున్నారు? శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా.